మీరు ఆ చింతంరెడ్డి లక్ష్మమ్మ వాళ్ళ అబ్బాయి రమణారెడ్డి గురించి చెప్పారు కదా, చింతంరెడ్డి లక్ష్మమ్మ కొడుకు రమణారెడ్డికి మూర్చ, ఆ సంఘటన చెప్పండి. అది కొత్త కొన్ని విశేషాలు ఏంటంటే, యజ్ఞం చేసేవాడు, యజ్ఞం చేసేవాడు, యజ్ఞంలో యజ్ఞం ఎలా యజ్ఞాలు మనం ఇక్కడ అన్ని చూస్తూ ఉన్నాం. మంత్రం లేదు, తంత్రం లేదు, యంత్రం లేదు, పూజా సామాగ్రి ఏముండదు, ఈ యజ్ఞ హోమానికి సంబంధించినటువంటి ఇటుకలు ఏమి ఉండవు, సదలమైనటువంటి రాళ్ళు పరిచినవి కదా అక్కడ, ఆ రాళ్ల మీద కట్టెలు కొనాములు ఇట్లా పిచ్చేటువంటి వాళ్ళు. ఆ నిప్పు చేసిన తర్వాత జ్వాల వేగుతుంది, అది నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను చూసింది ఇది, నేను చాలామందిని అడగను కూడా అడిగా, అది ఆయనకు తెలియదు, నాకు తెలియదు. ఏంటి సార్ ఏమిటి, దేని గురించి అడిగారు? ఇది అసలు ఆయన తత్వం ఎందుకని, ఎందుకనంటే ఋగ్వేదంలో వేదం గురించి వినుంటారుగా, చెప్పండి. వేదంలో మొదటి వేదం పేరు ఋగ్వేదం, దాంట్లో మొదటి మంత్రం పేరు అగ్నిమీళే. అగ్నిమీళే అనే మంత్రానికి ఏ అర్థం ఉందో ఆ భావన ఆ అర్థంతో వెంకటస్వామి అగ్నిహోత్రం వెలిగించాడు. ఇది ఒకటి. అది రెండవది, ఎవరైనా ఒక గురుసేవా పరాయణుడు ఉన్నాడు అనుకో, ఒక ఆయన గురువు సేవించాడు అనుకో, ఒక మంచి శిష్యుడు, ఆ గురువు గన దేహం విడిచేస్తే మరోరోజు గురువు పోయాడు, పోయిన ఇంటికి పోయి ఆయన వదిలేయకూడదు, అగ్నిని సేవించవలే. ఆ పద్ధతిలో భారతీయుడు ఉదయం లేవగానే ఆచార పరాయణుడు, ధర్మనిష్ఠుడు, అగ్నిని సేవించాలనేది ధర్మం. అందుకే శిరిడీ సాయిబాబా తన గురువుకు ప్రతిరూపంగా అగ్ని వేల్చాడు. వెంకయ్య స్వామి కూడా అదే పద్ధతిలో అగ్నిని వేల్చినట్టు కనిపిస్తుంది. మీరు ఇందాక చెప్పిన వాక్యాలు చాలా బాగున్నాయి. ఏమిటి, అక్కడ హోమవేదికలు ఉండవు, హోమ ద్రవ్యాలు ఉండవు, పలాని వెయ్యాలి పలాని వేయకూడదని ఉండదు, ఆయనకు చుట్టూ ఏముండవు, కాకపోతే ఒక అగ్ని మాత్రం వెలచబడుతుంది. ఆయన ఏమనేవారంటే, అయ్యా నిప్పు చూడయ్యా అనేవారు, నిప్పు చూడయ్యా అనేవారు, వెంటనే నిప్పు వెలిగించేవారు. ఆయన దృష్టితో ఆయన తపస్సుతో అది అగ్నం అయ్యేది, అది పవిత్రమయ్యేది. ఆ విధంగా అందులో ఉండే విభూది, విభూది అంటే విశ్వవిభుడైన పరమాత్ముడే ఐశ్వర్యము అని, అందుకని ఆ విధంగా అందరికీ ఇచ్చేవారు. అంతేకాకుండా ఇటీవలి కాలంలో ఒక 200-400 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే, ఒక శిరిడీ సాయిబాబా ఒక వెంకయ్య స్వామి చేసినట్టు నిరంతర అగ్నిహోత్రాన్ని అంత శ్రద్ధగా లోకహితం కోరి చేసిన వారు వీరే కనిపిస్తారు. మీరు మామూలు ఆచార వ్యవహారాలని పక్కన పడేసి అతి ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక సూత్రాన్ని అనుసరించారు. అందులో ఏం వేశామని కాదు, అందులోంచి ఏమి వచ్చిందనేది ప్రధానం, వచ్చిందనేది ప్రధానం. ఇంకొకటి ఏమిటంటే, మీరు ఇందాక అన్నారు కదా ఆయన చెప్పిన పదాలు మనకు అర్థం కావని, నిజం మీకే కాదు మాకే కాదు చాలామందికి అర్థం కావు, కానీ వాటికి అర్థాలు ఉన్నాయి, ఉన్నాయి. ఉదాహరణకి ఏమైందంటే, ఒకరోజు మేము ఆ పదాలు మా దగ్గర కాగితాలన్నీ తీసుకొచ్చి పెట్టుకోనున్నాం, అందులో ఒక చోట అర్బుదం అనే ఒక పదం వింటున్నాం. ఆ పదం పూర్తి కాక తలకే అదిగో పక్క గదిలో ఆయన భావార్థ రామాయణం అనే పుస్తకాన్ని ఆ ప్రభాకర్ రెడ్డి గారు చదువుతున్నారు. మేము ఇక్కడ అర్బుదం అనుకోగానే ఆ అర్బుదానికి అర్థం అక్కడ ఆయన చదివే దాంట్లో ఉంది. అర్బుదం అంటే పెద్ద అక్షౌహిణిలు అంటే చాలా వేల, అట్లా అతి పెద్ద సంఖ్య పేరు అర్బుదం ఒకటి. అంటే అర్థం ఏంది, వెంకయ్య స్వామికి వాటి గురించిన పరిజ్ఞానం ఉంది, ఆయనకు ఉందని మనకు తెలియదు, ఎప్పటికో మనకి తెలియక ఆయనకి తెలియదు అనుకుంటాం, అంతటి జ్ఞానులం మనం. బాబు గారు కాకపోతే వెంకయ్య స్వామి గారి గురించి ఇప్పటికీ ప్రపంచానికి తెలిసిన దానికంటే తెలియవలసింది చాలా ఉంది, ఒకటి. రెండోది, ఆయన దృష్టి చూపు అనే చిన్న చిన్న పదాలలో అతి విస్తృతమైన భావార్థం ఉంది. మనం ఇటీవల ఏం చేసామంటే, స్వామి కృపతో కరుణతో ఆయన దయతో జ్ఞాన విపంచను ఒక బుక్ రాశాం, ఆగస్ట్లో. అది ఒక అబ్రిడ్జ్డ్ వెర్షన్, అది అంటే ఒక సంక్షిప్త గ్రంథం. దాని సవివరణ గ్రంథం కనుక వచ్చినట్టయితే మీరు ఇప్పుడు చెప్తున్న ఈ పాయింట్స్ అన్నీ టచ్ చేయబడవచ్చు. అవతరతి అనే మాటకు ఒక ఉత్తమమైన జ్ఞానస్థాయి నుంచి కిందకు దిగి వచ్చినవాడు అని, ఉత్తరతి అంటే తానున్న స్థాయి నుంచి పైకి ఎదిగినవాడు, సంస్కృత పదాలవి. అవతారాలు 10 అనేది శంకరాచార్యుల వారు కొంచెం అటు ఇటుగా దశావతార వర్ణన అని చేశారు. అంతకు మునుపు మనకి ప్రాచీన ఋషి సంప్రదాయంలో మనకి ఉన్నాయి, ఏది వేదములు ఉద్ధరించి మీరు చెప్పిన పోతన గారి పద్యాలు, అట్లా ఈ మత్స్య కూర్మ ఇలాంటి అవతారాల గురించి ఉంది. కానీ ముఖ్యంగా ఈ బుద్ధుడు తర్వాత ఇటువంటి 10 దశావతార వర్ణన చేసింది శంకరాచార్యుల వారు.
తర్వాత ఇప్పుడు ఈ మనకి అవతారతి అంటే ఎవరైనా ఏ మహాపురుషుడు ఏ కాలంలో అయినా అవతరించవచ్చు అటువంటి వారిలో వెంకటేశ్వర స్వామి ఉన్నారు అనేది నిజం బాబు గారు అది ఏముందండి ఆయన ఆయన ఎంత గొప్పవారంటే నన్ను ఎవరైనా పిలిచి నీవు మానవ జన్మ ఎత్తినందుకు ఏముందయా నీ బ్రతుకులో సార్థకత అని అడిగితే అయ్యా నాకు భరద్వాజ్ గారు తెలుసు అని చెప్తాను రెండవది ఇక్కడ భరద్వాజ్ గారు సాయిబాబా గారు పక్కనే కనిపిస్తే నేను ముందు భరద్వాజ్ గారికే నమస్కరిస్తాను ఏమయ్యా సాయిబాబా తక్కువ అంటే లేదు లేదు బాబా వారు మాస్టర్ గారికి శ్వాసలో శ్వాసకాధారమైన ప్రాణచలనంలో దానికి ఆధారమైన జీవంగా ఉన్నారు నేను మాస్టర్కి ముందు మొక్కితే బాబా నా తోడుంటాడు బాబాకే నేను ముందుగా మొక్కితే బాబా నన్ను అనుగ్రహించి ఆశీర్వదిస్తే నేను గర్వించి పాడవచ్చు కానీ మాస్టర్ గారిలోంచి బాబాను పట్టుకుంటే నేను పాడవను అందుకని అది అది ఒక ఉత్తమ మార్గం తర్వాత మీరు చెప్పిన దాని ఏమంటారు అక్కలకు మీరు మూడు పుస్తకాలు చెప్పారు ఇప్పుడు కదా అదిగో భగవంతుడు అనుగ్రహిస్తే మీరు కూడా మా తరఫున ప్రార్థించండి మాస్టర్ గారు ఏ కార్యక్రమం చేశారో ఆయన ఏం చెప్పేవారంటే నేను ఒక కార్యక్రమం ప్రారంభించి చేస్తున్నాను నా తర్వాత నా బిడ్డలైన మీరందరూ నన్ను అనుసరిస్తున్న మీరందరూ దాన్ని కొనసాగించవలేను పరమాత్ముడే అనుగ్రహిస్తే మీరు చెప్పిన అక్కలకోట స్వామి మాస్టర్ గారు రాసిన పుస్తకం తరువాతి అంశమంతా భగవంతుడు మన చేత గ్రంథరూపంలో వెలయించుకుంటున్నాడు అదేవిధంగా మన మిలారెప్ప గారి గురించి మొత్తం ఒక పెద్ద అద్భుతమైన పూర్తి రచనా గ్రంథం పూర్తయిపోయింది అతి తక్కువ కాలంలో అది వెలుగు చూస్తుంది మిలారెప్ప గారి అయిపోయింది తక్కువ కాలంలో దాంట్లో మాస్టర్ రాసిన ప్రతి పదానికి ప్రతి వాక్యానికి ప్రతి చాప్టర్లో ఉండే అంశాలన్నిటికీ సవివరణలు ఉన్నాయి మిలారెప్ప చెప్పినటువంటి కవితలన్నీ తెలుగు చేయబడ్డాయి అందులో ఉండే వాటికి సాక్ష్యాధారాలు ఉన్నాయి ఆయన చెప్పిన మిలారెప్ప గారి గురువు ఆయన గారి గురువు తిలోప వాళ్ళ జీవిత కథనాలన్నీ కూడా సేకరించాం మాలో ఒకరు టిబెట్ లాంగ్వేజ్ నేర్చుకొని అక్కడికి కొంత కష్టపడి కొంత విషయం అందిస్తే అనేక కోణాలుంచి దాన్ని సేకరించడం ద్వారా ఆ పుస్తకాలు రాబోతాయి మీరు కూడా చదివి మాస్టర్ గారికి మేము అర్పిస్తున్న నివాళిని మీరు కూడా గౌరవించినందుకు సంతోషపడతాం ఆ పని రావాలని ఆశిద్దాం ఇప్పుడు మనం ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఇది ప్రధానంగా రేపు సాయంకాలానికల్లా ఇంటర్నెట్లో పెడతాంది దాన్ని ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది చూస్తారు ఇప్పటి వరకు దాన్ని సుమారు ఒక 500,000 మంది చూస్తున్నారు ఆ క్రమంలో ఇవి రేపటికి యాడ్ అవుతాయి కొంతకాలం తర్వాత మీ నాన్నగారు మనం మీరందరూ పెద్దలందరూ ఇక్కడికి ప్రపంచంలో ఉండే అందరూ ఇంటర్నెట్ సౌకర్యం ఉండేవారు చూసే అవకాశం లభిస్తుంది మనం చెప్పుకునే ఈ మాటలు దీని ద్వారా అందే సందేశం వారికి అందుతుంది ఆ యజ్ఞం చేసేటువంటి వాడు యజ్ఞం ఏంటంటే ఒక్క విశేషం ఏంటంటే ఇప్పుడు నేను ఎక్కడ కూడా యజ్ఞం చేసేటువంటి వాళ్ళను ఆ విధంగా చేసేటువంటి వాళ్ళను అన్ని యజ్ఞం అని నేను అంటున్నా ఆయన ఊరికి మంట వేసాడు ఆయన ఆ తల పాగ ఒకటి ఉంది తల పాగ ఆ పాగ సుమారు 8 గజాలు ఉంటుంది ఆ పాగ ఆ పాగాను తీసి ఒక కొతన ముడేసేటువంటి వాడు ఆ ముడి వేసి ఆయన దూరంగా నిలబడి సుమారు 8 అడుగులు దూరంలో నిలబడి ఈ ఓనికి ఇది కానీ ఒక్కసారి ఇట్లా కానీ అంటే ఆ ముడి పోయి ఆ అగ్నిహోత్రాన్ని స్పర్శ చేస్తుంది ఆ మంటను ఈ ముడి వేశాడు ముడిని ఇట్టు అనేవాడు అది మనం అలా అంటే అనలేము మనం ఎక్విప్మెంట్ అన్నీ పెట్టుకున్నప్పటికీ కూడా వీ కాంట్ డూ లైక్ దట్ అది పద్ధతి ఆయన ఇలా 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 అని ఇలా అంటే చెయ్యి కూడా కదిలిందని మనకు తెలిసేది కాదు ఈ ఇక్కడ ఉండేటువంటి ఆ పాగ ఆ ముడి ఆ హోత్రాన్ని స్పర్శ చేసి ఏం దగ్గరికి వచ్చేది మళ్ళీ అలా చెప్పేది సుమారు 3/4 గంట చేసేటువంటి వాడు ఆయన విసుగు విరామం లేదు నా చిన్న వయసు నాకు నేను అడగాలని నాకు తెలిస్తే కదా నేను ఏం అడగాలని తెలిస్తే కదా అడుగుతాను ఎంత గొప్ప మాటలు చెప్పారంటే వీరు సుమారు ఆయన 10 సంవత్సరాల వయసులో అంటే ఇప్పటికీ సుమారుగా 66 సంవత్సరాల నాడు 3-4 క్లాసులు చదివేప్పుడు వీళ్ళ వీధి చివరిలో స్వామి వచ్చేవారు పంచే పొడవాటి చొక్క తలగుడ్డ పొగాకు మన లోకల్లో ఉండరు ఏం మాట్లాడినా వింటారు తర్వాత మౌనం లోచూపు మనకైతే అర్థం కాదు అవధూత స్థితి వారిది పొడవాటి కర్ర పట్టుకుని నడిచేవాడు ఎక్కడా స్థిరంగా ఉండడు పెంచెల కోన తెగచెర్ల సోమచేల మొదలైన ప్రాంతాల్లో తిరిగేవారు
మానవాతీతులు వారు అని వారు ఇప్పుడే చెప్పారు. వేలుముద్రలు దారాలు ఇచ్చేవారు. రారా కూర్చో అనేవారు ఈయన చూస్తే. వీరిని చూసినప్పుడు చింతమరెడ్డి లక్ష్మమ్మ పెద్ద కుమారుడు రమణారెడ్డి అనే ఆయనకు మూర్ఛ వ్యాధి. ఆమె స్వామి దగ్గర బాధపడుతుంటే వీరు ప్రత్యక్షంగా ఉండి చూశారు. స్వామి సమక్షంలోనే ఒకరోజు అతనికి మూర్ఛ వచ్చింది. అదృష్టశాలి. ఎందుకంటే మూర్ఛ వచ్చినందువల్ల అదృష్టశాలి కాదు. మూర్ఛ వ్యాధి వస్తే జీవితాంతం పోవటం అరుదు. అది పోవాలంటే నిజంగా భగవంతుడి కృప ఉండాలి, లేకపోతే జన్మ అంతా మందు వేసుకుంటూనే ఉండాలి. టెగ్రిటాయినో ఎపిటాయినో ఇంకోటో ఇంకోటో వేసుకుంటూ ఉండాల్సిందే. ఆ మందులు మర్చిపోయారంటే పడిపోతారు. అటువంటిది లేకుండా ఆ రోజు స్వామి ఒక వాగ్దానపూర్వకమైన ఇది ఇచ్చారనమాట. ఏమన్నారంటే, అమ్మా లక్ష్మమ్మ, నీ కొడుకు కన్నా మళ్ళీ మూర్ఛ వస్తే నేను కడవాళ్ళ ఇంట్లో పుడతానమ్మా అన్నారు. అంటే అదొక ప్రామిస్ అనమాట, ఒక ప్రమాణం. అది అభయం నిర్ధారణ రాలేదు అక్కడ. తర్వాత ఇక రమణారెడ్డికి రానే లేదు అనేందుకు వారే సాక్షాత్కారం. మళ్ళా పెళ్ళి పిల్లకాయలు సంసారం. అది అది ఇందాక వారు చెప్పినట్టు స్వామి గురించి వారు చెప్పిన అద్భుతమైన సంఘటన ఏంటంటే, ఇప్పటికి కూడా ఎపిలెప్సీ మీద డాక్టరేట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి గన ఎపిలెప్సీ వస్తే అది నిర్ధారణ గన అయితే ఆ జన్మాంతం మందు వాడుతూ కంట్రోల్ ఉందే కానీ పూర్తిగా పోవటం లేదు. అటువంటిది మనకు ఒక పోయిన ఉదాహరణ దొరకటం వీరు గొప్ప సాక్ష్యాధారం అవటం మన సత్సంగానికి ఘననివ్వాలి. చాలా సంతోషం. నేను చెప్పిన ఇంకొక కొత్త విషయం ఏంటంటే, ఆ గుడ్డ ఉంది, ఆ గుడ్డను చాలా కట్లులాగా కట్టి చివరకు ముడివేసి ఇలా తిప్పేవారు. అది భక్తు అక్కడ డాక్టర్లు ఎవరు లేరు, అది అభిమంత్రించేవారు. ఎందుకు చెప్తున్నానంటే దాని గురించి శాస్త్రాల్లో వ్యాఖ్యానాలు ఏమేమి ఉన్నాయి అభవాన్ని గురించి. ఇప్పుడు అలా చేసేటువంటి పరిస్థితి మనం ఎక్కడైనా చూస్తున్నామంటే నాకు ఎక్కడ నేను చూసిన తోట ఎక్కడ కనపడదు. లేదు సార్, అట్లా వీలవదు. ఎందుకు వీలు కాదంటే ఆ విధంగా దానికేం డబ్బు ఖర్చు లేదు, పనిముట్ల ఖర్చు లేదు, మంది మార్బలంతో. కానీ ఆ రోజులు కట్టెలే ఖర్చు. కానీ ఆ చేసేటువంటి వ్యక్తిని మనం కళ్ళతో చూడాలి. ఏమైనా ఉన్నారంటే నేను నా వరకు నేను ఎక్కడ చూడలేదు. నా వరకు నేను ఎక్కడ చూడలేదు, ఎవరు చూడలే. ఆ దునీని గురించి ఒక మాట అన్నాడట, నేను వెళ్ళా. ఏమిటంటే, ఏమయ్యా కోటి లింగాల పూజ కదా ఇది. అవును, కోటి లింగాల ధర్మరాజు చేశాడా ఇంత అగ్నిసేవ. దుని చాలా చోట్ల జరుగుతూ ఉంది, కానీ గొలగమూడిలో ఉండేటువంటి దుని నేను ప్రత్యేకంగా గమనించేదాన్ని. అక్కడ ఏంటంటే, ఎండిన కట్టెను సమిధ అంటారు బాబు గారు. సమిధ అంటే ఎండిన కట్టె. మన దేశంలో ఎవరైనా ఒక సత్పురుషుని చూడడానికి వెళితే పండ్లు పువ్వులు డబ్బులు రసీట్లు ఇవి కాదు. ఆయన ఊరి బయట ఎక్కడో ఉంటాడు ఒక ఆశ్రమంలో. వాడిని చూడటానికి పోయేవాడు ఎలా వెళ్ళాలి అంటే, శ్రోత్రియం బ్రహ్మనిష్ఠోయం సమిత్పాణిం అని శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి వారి దగ్గరికి వారిని చూడటానికి పోయేప్పుడు రెండు సమిధ అంటే రెండు అర్థాలు ఉన్నాయి సార్. ఒక అర్థం ఏంటంటే ఎండిన కట్టె అని అర్థం. రెండవ అర్థం ఏంటంటే రెండు చేతులు జోడించి చేసే నమస్కారం అని అర్థం. అందుకని ఈ రెండింటినీ సమిధ అంటారు. ఇక్కడ విశ్వనాథ శ్రౌతులు గారు ఉండేవారు. ఆ విశ్వనాథ శ్రౌతులు గారు ఈ వ్యాఖ్యానం చెప్పేవారు. వారు యజ్ఞయాగాదులు చేసేవారు. ఆయన సమిధ అనే మాటకు అర్థం ఈ రెండున్నాయని చెప్తుండేవారు. అందుచేత శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన వాడిని దర్శించడానికి పోయేప్పుడు ఎండుకట్టె తీసుకెళ్ళి అక్కడ సమర్పించవలే. ఎండుకట్టెకు వీలు లేకపోతే రెండు చేతులే నమస్కరించి ఆ నమస్కారమే వారికి సమర్పించాలి. బావు